చైర్మన్ పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు నష్టాల్లో ఉన్నారు, ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ట్రూ పేరుతో మళ్ళీ పేదవాడి మీద ఈరోజు భారాన్ని మోపారు. ఎస్, నేను ఇవాళ చెప్తున్నా, ప్రభుత్వం చెల్లించకపోవడం మూలాన, తాను 12,000 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం మూలాన ప్రభుత్వ రంగ సంస్థలు కార్యాలయాలు మరో 8,000 కోట్ల బకాయిలు ఉండడం మూలాన 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి బాకీ ఉండడం మూలాన ఆ సంస్థలన్నీ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి తప్ప ప్రజల వల్ల కాదు అనేటువంటిది నేను చెప్తున్నాను. మీరు చేసినటువంటి తప్పులకు, మీరు చేసినటువంటి తప్పిదాలకు, మీ అసమర్థతకు ఈరోజు ప్రజలు భారం చెల్లించాలని నేను అడుగుతున్నా. ఈ విద్యుత్ రంగం కుప్పగూలడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు కాదా అనేటువంటిది నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రధానంగా కంపెనీలు ఎన్సీఎల్టీకి పోతాయని చెప్తున్నారు. చాలా ఉన్నట్టుండి ఈ కంపెనీలు అన్నింటి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్సీఎల్టీ అంటే దివాళా, సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఈ కంపెనీలన్నీ దివాళా వైపు వెళ్తాయి. ప్రధానమంత్రి గారు మీరు వాళ్ళని కాపాడండి. అరే, దివాళా తీయడానికి కారణమే మీరు, మీ నిర్ణయాలు. కుట్రతోటి కోపంతోటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను కేవలం తప్పు పట్టాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఈరోజు విద్యుత్ రంగం కుప్పగూలుతోంది, సామాన్యుడి నెత్తిన భారం పెరుగుతోంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కళ్ళ కింద అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ తప్పుల్ని చూడగలుగుతున్నారా, చూడలేకపోతున్నారా? కనీసం ఇప్పటికైనా చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను. ఎంత బకాయిలండి రాష్ట్రానికి? ఏపీ ఈఆర్సీని కూడా నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఆయన చట్టం చట్టం ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తులను ఒకటాడికి తెలుసుకున్నా. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రభుత్వం ఏ రంగానికైనా సబ్సిడీ ఇవ్వాలి అనుకుంటే అది ముందుగా చెల్లించాలి డిస్కామ్లకి అన్నారు. మరి 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఏపీఆర్సీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నేను అడుగుతున్నా. ప్రభుత్వాన్ని ముక్కుమిండి ఎందుకు వసూలు చేయడం లేదు? కూలీ నాలి చేసుకుని కరోనాతో కష్టకాలంలో ఉన్నటువంటి సామాన్యుడి నెత్తి మీద మీరు రెండింతల భారం వేసి ట్రూ పేరుతో ఛార్జీలు వసూలు చేశారే. మరి చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం చెల్లించకపోతే కనీసం ఆర్డర్స్ కూడా ఇవ్వలేనటువంటి దురవస్థలో ఉన్నటువంటి ఈఆర్సీ ఈరోజు ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోమంటున్నాను. ఆదేశాలు ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను. ప్రభుత్వాన్ని ఆదేశించమని చెప్పి కోరుతున్నాను. మీరు చెల్లించాల్సిన 12,000 కోట్ల రూపాయలు చెల్లించండి. మాకు ఈ దురవస్థ రాదే, సామాన్యుడికి అదనభారం పడదే, మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ అప్పుల మీద వడ్డీలకి ప్రజలు బాధ్యులు కావాల్సినటువంటి పరిస్థితి లేదే. కేవలం ప్రభుత్వం చెల్లించకపోవడం మూలానే ఈ పరిస్థితి వచ్చాయి. ఈ రోజున చైనాలోనూ యూరోప్లోనూ విద్యుత్తు విపరీతంగా వినియోగం పెరిగిపోయింది. ఏ ఆంధ్ర రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులు వచ్చాయా? లెక్కలేనన్ని ఇండస్ట్రీస్ వచ్చి వినియోగం పెరిగిపోయిందా? ప్రజలకు రాత్రికి రాత్రి సంపన్నులైపోయి ప్రతి ఒక్కరూ ఏసీలు వాడడం మొదలుపెట్టారా? లేకపోతే ఉన్నట్టుండి మన లిఫ్ట్ ఇరిగేషన్లు ఏమన్నా ఓవర్ నైట్ 24 అవర్స్ పనిచేస్తున్నాయా? దాదాపు రాష్ట్రంలో రిజర్వాయర్లు ఫుల్గా ఉండడంతో అగ్రికల్చరల్ వినియోగం కూడా తగ్గినటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మీకు వినియోగం పెరిగింది? అతి సాధారణంగా రొటీన్గా పెరిగేటువంటి వినియోగాన్ని కూడా భూతద్దంలో చేసి చూపిస్తున్నారు. పవర్ ఫర్ ఆల్ అగ్రిమెంట్ మీరు ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వంతో పవర్ ఫర్ ఆల్ అగ్రిమెంట్లో మీరు చూపించినటువంటి ప్రొజెక్షన్స్ ఏంటి? 2015 నుంచి 2024 వరకు పవర్ కన్సంప్షన్ ఎట్లా పెరగబోతోంది అనేటువంటిది పవర్ ఫర్ ఆల్ అగ్రిమెంట్లో మీరు చూపించింది ఏంటి? దానికి ఏమైనా భిన్నంగా పెరుగుతోందా? కొద్దో గొప్ప తేడాలుంటే ఉండొచ్చు, కానీ అద్భుతంగా రాత్రికి రాత్రి ఏం పెరిగిపోలేదు. కేవలం మీ అసమర్థత వల్ల ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని సరిగ్గా వాడుకోకపోవడం వలన ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఉపయోగంలో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలైనటువంటి కృష్ణపట్నం కానీ హిందూజాత కానీ పూర్తి స్థాయిలో ఉపయోగించకుండా గొంతు పిసికి చంపే ప్రయత్నాలు చేయడం వలన ఈ సంక్షోభానికి కారణమైంది. వాళ్ళని చంపేస్తే ఎవరో ప్రమోటర్స్ చచ్చిపోరు, ఈ రాష్ట్ర ఖజానా కునారిల్లుతుంది, భారం ఎవరి మీద పడుతుంది? ఒప్పందాల ప్రకారం వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ చెల్లించాల్సిందే. కేవలం ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తీసుకున్న నిర్ణయాలు,
కసితోటి కోపంతోటి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు సామాన్యుడి మీద భారం పెరుగుతోంది ఈ అనాలోచిత నిర్ణయాలకు మీరే బాధ్యులు గాని దీన్ని రాష్ట్ర దేశ ప్రధానినో మరెవర్నో చూపించి బాధ్యత వాళ్ళ మీదకు నెట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోమని చెప్తున్నాం ఇవాల పవర్ సప్లైకి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు సింగరేణి నుంచి మీరు కోల్ తెలంగాణ రాష్ట్రంతో బ్రహ్మాండమైన సత్సంబంధాలు ఉన్నాయి కదా మీకు సింగరేణిని ఇవాల్టికి ఇవాళ వచ్చింది కాదు కదా గత 40 ఏళ్లుగా సింగరేణి ప్రొడక్షన్ ఏంటి ఎట్లా ఉంది అనేటువంటి తెలుసు రైల్వే లింకేజ్ ఏంటి అనేటువంటి తెలుసు ఎక్కడ వ్యవస్థలేమి మార్పు లేదే మారింది మీ ఆలోచన ధోరణి మారాల్సింది మీ ఆలోచన ధోరణి కావాల్సింది మీకు ముందు చూపు మీ ప్లానింగ్ లేకపోవడం మూలనే ఈ మొత్తం జరిగింది దీనికి 100కి 100% ప్రభుత్వానిదే బాధ్యత కేవలం ప్రధానికో లేక రాసి బాధ్యతను తప్పుకుందామనంటే అది సాధ్యం కాదు ఈ ప్రభుత్వం ప్రజల ముందు క్షమాపణ కోరేటువంటి రోజులు తొందరలోనే వస్తాయి బ్రహ్మాండమైనటువంటి పవర్ సర్ప్లస్ స్టేట్ ని విద్యుత్ రంగాన్ని ఇవాళ కుప్పగుల్చే రకంగా మీ నిర్ణయాలు ఉన్నాయనేటువంటిది మీ లేఖనే ప్రధానమైన సాక్ష్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం మేమెవరమో చెప్పడం కాదు మీ లేఖ ద్వారానే మీరు చెప్పారు ఈ విద్యుత్ రంగం ఎలా కునారిల్లబోతోంది ఎలా సంక్షోభంలోకి వెళ్ళిపోతోంది అనేటువంటిది ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన డిస్కాంలు ఇలా తయారు కావడానికి కారణం మీరే మీ ప్రభుత్వం మీ ప్రభుత్వ ఆలోచనలు మీ ప్రభుత్వ నిర్ణయాలు అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీ ఇఆర్సీని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయల బకాయిలకు చెల్లించమని ఆదేశాలు ఇవ్వండి ఆ తరువాతనే సామాన్యుడి మీద మీరు ట్రూ అప్ కానీ ట్రూ డౌన్ ఛార్జెస్ కానీ వేయాలా లేదా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోండి మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతే ఆ పదవుల నుంచి తప్పుకోండి అని నేను అడుగుతున్నా లేదా ప్రజాక్షేత్రం లేకొచ్చి మీ పబ్లిక్ హియరింగ్లు నడపమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వానికి ఓ చట్టం సామాన్యుడికి ఒక చట్టమా ఇదెక్కడి న్యాయం అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతూ ఈ కుప్పగూలినటువంటి వ్యవస్థని ఇకనైనా కళ్ళు తెరిచి సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యుడి మీద భారం పడకుండా అదనపు భారం పడకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం అవసరమైనంత మేరకు విద్యుత్ సరఫరాని మెరుగుపరచవచ్చు అనేటువంటి తెలియజేస్తూ 100కి 100% ఈ ప్రభుత్వానిదే బాధ్యత ఈ తప్పులన్నింటికి కుప్పగూల్చినటువంటి కుప్ప కూలబోతున్నటువంటి విద్యుత్ రంగ సంస్థలకు కూడా కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు థ్యాంక్ యూ చంద్రబాబు గారు ఇప్పుడు మరో